నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రిల్లారా బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథం 44:9-10. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచి ఉన్నావు, మా సేనలతో కూడా నువ్వు బయలుదేరకయున్నావు. శత్రువులు ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారిపోజేయుచున్నావు. మమ్మను ద్వేషించువారు ఇష్టము వచ్చినట్లు మమ్మను దోచుకొనుచున్నారు అని కోరహు కీర్తనకారుడు ఇక్కడ తనలో జరిగిన సంఘర్షణను ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ వచనాలు మనకు కొంచెం కష్టంగా ఉన్నా ఇవి ఎందుకు ఈ రీతిగా జరిగింది అని మనం ఆలోచించినట్లయితే ఏమండి, ఈ కీర్తనకారుడు ఈ విషయాలను వివరిస్తూ ఉన్నాడు. మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు, మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు అంటాడు. అంటే ఈ పరిస్థితి వీరికి, ఈ ప్రజలకు ఎందుకు వచ్చింది, ఇలా ఎందుకు వారి జీవితంలో జరిగింది, దేవుడు ఉండి కూడా వారిని రక్షించలేకపోయాడా అని మనం ఆలోచించగలిగితే, దేవుని ప్రజలు దేవునిపై తిరుగుబాటు చేశారు. దేవుని వాక్యమును బట్టి పక్కన పెట్టి సొంత విషయాల వైపు వారు తిరిగారు. కాబట్టి ఈ రోజుల్లో కూడా మనం కూడా అన్ని క్షేమము, మేలు, ఆశీర్వాదాలు నింపబడుతున్నప్పుడు దేవుడు ఏదైతే వద్దంటున్నాడో వాటి వైపు ఆకర్షించబడి వాటిని చేసి మనము దేవునికి విరోధంగా తిరుగుబాటుదారులుగా మార్చబడతాం. ఏమండి, అప్పుడు జరిగేదేంటి, ఏమండి, దేవుడు కార్యాలు మనం చూడకుండా దిగజారుడు స్థితిలోకి వెళ్ళడమే కదా. కాబట్టి తిరుగుబాటు అనేది ఆ సోది చెప్పు పాపములతో సమానమని వాక్యం చెప్తుంది. కాబట్టి ఏనాడు ఎంత ఎదిగినప్పటికీ మనం ఒదిగిన వారిగా దేవుణ్ణి గణపరిచేవారిగా మనం ఉందాం, కానీ ఏనాడు దేవునికి వ్యతిరేకంగా మనం జీవించొద్దు, దేవుడిని బాధ పెట్టద్దు, దేవుణ్ణి మనము మెప్పించేవారిగా సంతోషపెట్టిగా వారిగా ఉండి గొప్ప దీవెన ఆశీర్వాదాలు నీవు నేను మనందరం పొందుకోవాలని కోరుకుంటూ, మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించడం గాక. ఆమెన్. మరణతో శాలం. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు పరిచయం చేయండి. ఆమెన్.